రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు మరొకసారి చర్చ. ఇంతకుముందే దాని గురించి మాట్లాడుకున్నాం. మిస్సింగ్ కేసుల్లో రికవరీ ఉంటుంది. రికవరీ అంటే డబ్బులు అయితే గనక రికవరీ అనాలి. ఇక్కడ మిస్సింగ్ కేసుల్లో రీప్లేస్మెంట్ అనాలేం, లేదంటే గనక మిస్సింగ్ కేసులు ట్రేసింగ్ అనాలి. లెక్క ప్రకారం అయితే వేల కొద్ది మిస్సింగ్ కేసులు ఉంటాయి, వేల కొద్ది ట్రేసింగ్లు ఉంటాయి. ఇక బయట పడని కొన్ని ఉంటాయి. ఎట్లాగా అంటే ఎవరితో అన్నా లేచిపోయారు, లేకపోతే కనుక వేరే వాళ్ళని ప్రేమ వివాహం చేసుకుంటే రికార్డులో మిస్సింగ్ కేసు పెడతారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలిసినా చెప్పరు. తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చేసినా కూడా, అంటే ఒకవేళ అట్లా వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసినా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయరు. ఎందుకు చెయ్యరు అంటే అప్పుడు పోలీసులు అడుగుతారు, వాళ్ళకి మొత్తం స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎందుకున్నారు, ఇదంతా. అది కుటుంబ పరువు పోతుందని చెప్పరు. అది తెలిసి పోలీసులు కూడా సైలెంట్గా ఉంటారు. ఇలాంటివి మాత్రమే అన్ట్రేస్డ్ కేసెస్ కింద ఉంటాయి. కొన్ని విషయాల్లోకి వచ్చేటప్పటికి నిజంగానే హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది. హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి కేసుల కంటే కూడా ఈ కేసులు ఎక్కువగా ఉంటాయి. ప్రేమలో, పెళ్ళిళ్ళు, అంటే ప్రేమ వివాహాల్లోని, అంటే ప్రేమ కోసం పెళ్ళిళ్ళు, లేకపోతే ఎవరితోన వెళ్ళిపోవడం, లేదా చదువు నచ్చక వెళ్ళిపోవడం, ఇంట్లో వాళ్ళ మీద అలిగి వెళ్ళిపోవడం, సవతి తల్లులు, లేకపోతే తండ్రుల హింస తట్టుకోలేక వెళ్ళిపోవడం, ఇట్లాంటి. ఇప్పుడు మహిళల విషయంలో అదే కదా రాద్ధాంతం, రాజకీయం. దేశమంతా ఉన్నది ఆంధ్రాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాను, ఆంధ్రాలో పక్కనున్న తెలంగాణలో ఏ వాలంటీర్ లేకుండా ఎందుకు అన్నటువంటిది. ఓవరాల్గా ట్రేసింగ్ ఇక్కడ నిన్ననే చెప్పాను, నేను ప్రశ్న అడిగిన దానికే సమాధానం చెప్తారు, మిగతా అది అడగలేదు. అక్కడ మిస్సింగ్ ఏమి అడిగారు, వాళ్ళు సమాధానం చెప్పారు. ట్రేసింగ్ అనేది అనేది వాళ్ళని అడగలేదు, వీళ్ళు చెప్పలేదు. ఎందుకో చూసారా, వేలాది మంది వ్యభిచార కోపాల్లో ఉన్నారంట అన్నటువంటిది మాట్లాడుకురావడం. డీజీపీ తాజాగా దీని మీద స్పష్టత మళ్ళీ ఇచ్చుకొచ్చారు. ఎన్సీఆర్బి డేటా ప్రకారం 26,000 మంది మిస్సింగ్ కేసులో 23,300 మందిని ట్రేస్ చేశాం, వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించామన్నట్టు. ఆ మిగతా వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు అది పవన్ మీద కోపంతోనో, బాబు మీద ఆగ్రహంతోనో, లేకపోతే ప్రభుత్వాన్ని కాపాడుకొచ్చే వ్యవహారం కాకుండా ఆ మిగతా వాళ్ళు ఏంటి, హౌస్ టు హౌస్ చెక్ చేస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.